ఈరోజు ఈషా ఫౌండేషన్ అధినేత జగీ వాసు మద్రాస్ హైకోర్టు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది సో ఈ కేసు ఏంటంటే ఒక యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ అతను మద్రాస్ హైకోర్టులో పిల్ వేశాడు ఇది పదేళ్ళుగా విచారణ జరుగుతోంది వాస్తవంగా సో ఈ మా పిటిషన్ వేశాడు సో ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే తన కూతురు ఇప్పుడు వాళ్ళ వయస్సు ఒక కూతురు వయసు థర్టీ నైన్ ఇయర్స్ మరో కూతురు వయసు ఫార్టీ టూ ఇయర్స్ వీరు ఇద్దరు కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ కానీ వారు స్పిరిచువల్ అవుట్లుక్ ఆధ్యాత్మిక దృష్టి పెంచుకొని ఈషా ఫౌండేషన్లోనే ఉంటున్నారు సో వీరు పెళ్లి చేసుకోలేదు వాళ్ళు ఈషా ఫౌండేషన్లోనే ఉంటున్నారు సో కామరాజు పిటిషన్లో కోర్టు ముందు చెప్పింది అంటే నా కూతుర్లు బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళను జగ్గి వాస్దేవ్ ఈషా ఫౌండేషన్లో బ్రెయిన్ వాష్ చేయడం వల్ల వారి స్పిరిచువల్ వైపు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు సో వాళ్ళు మా మమ్మల్ని వదిలేసిన తర్వాత మా జీవితాలు దుర్భరమయ్యాయి అయ్యాయి ఉన్న ఇద్దరు కూతుర్లు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారు దానివల్ల మా జీవితాలు దుర్భరం అయ్యాయంటూ వా ఆ కామరాజ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ సందర్భంగా హైకోర్టు జడ్జిలు ఈషా ఫౌండేషన్ అడిగింది ఏంటంటే జగ్గి వాసుదేవోమో తన కూతురుకు పెళ్లి చేసి ఆమె జీవితంలో హాయిగా స్థిరంగా ఉండేలా చేశారు మరి ఇతరుల బిడ్డలనుమో ఇలా వారిని సన్యాసినులుగా ఎందుకు మారుస్తున్నాడు అనేది వారి హైకోర్టు ప్రశ్న దానికి వా ఈషా ఫౌండేషన్ వాదన ఏంటంటే మేము ఎవరిని బలవంతులుగా బలవంతంగా మా ఫౌండేషన్లో ఉండమని చెప్పడం లేదు మా ఫౌండేషన్లో బ్రహ్మచారిలుగానే ఉండిపోయి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఉంటారు ఇతరులు కూడా ఉంటారు సో అందువల్ల ఎవరి ఇష్టం వారు అది వయోజనుల స్వేచ్ఛ అది వారు ఏ మార్గములో తమ జీవితాలని గడపాలి అనుకుంటే వాళ్ళు గడపవచ్చు అందువల్ల మేము ఇందులో చేసింది ఏమీ లేదు అని ఈషా ఫౌండేషన్ తరఫున లాయర్ వాదించారు అయితే తండ్రి కామరాజ్ మాత్రం నా కూతుర్లను ప్రవేశపెట్టాలని కూడా కోరాడు దాంతో వాళ్ళిద్దరు కూతుర్లను కూడా కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళు కూడా మేము ఇష్టపూర్ పూర్వకంగానే మేము మా సొంత నిర్ణయంతోనే మేము అక్కడ ఉంటున్నాం తప్ప మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు మమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయలేదు అని అంటున్నారు కోర్టు ఇంకా తీర్పు రాలేదు బహుశా కోర్టు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుందా ఎందుకంటే ఇద్దరు ఇద్దరు కూడా పదేళ్ళు ఇప్పటికీ అంటే వాళ్ళు ట్వంటీ నైన్ థర్టీ టూ ఇయర్స్ అప్పుడు వాళ్ళు ఈషా ఫౌండేషన్లో చేరారు సో వారు స్పిరిచువల్ ప్రపంచంలో స్పిరిచువల్ లైన్లో వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన సమయంలో కూడా అడల్ట్స్ వాళ్ళ చిన్నపిల్లలు కారు అందువల్ల ఒక అడల్ట్ ఏ రకమైన జీవితం గడపాలి అన్నది తల్లిదండ్రులు కూడా నిర్ణయించలేరు కదా సో అడల్ట్ జీవితాన్ని అడల్ట్ నిర్ణయించుకోవాలనేది అనేక సార్లు కోర్టులు తీర్పులు చెప్పాయి అందువల్ల ఈషా ఫౌండేషన్ బ్రెయిన్ వాష్ చేయడం వల్లనే వాళ్ళు మారిపోయారు అనేది మరి కోర్టు విచారణలో నిలుస్తుందా సో కోర్టు అలా అంటే అనేక రకాల ప్రభావాలు సమాజంపైన ఉంటాయి అల్టిమేట్గా ఆ వ్యక్తి ఆ ప్రభావానికి గురవుతారా కాదా అనేది ప్రశ్న తప్ప ఆ ప్రభావానికి గురయ్యారు కనుక వాళ్ళను మనం తప్పు పడతా పట్టగలమా బట్ ఏదైనా తండ్రి ఆవేదనలో అర్థం ఉంది తండ్రి ఆవేదన మనకు పూర్తిగా ఇది తన తమ జీవితానికి ఒక అండగా మనకున్న ఎదిగి వచ్చిన ఇద్దరు కూతుర్లు తమను వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం ఈషా ఫౌండేషన్లో పోవడం పట్ల ఆ తల్లిదండ్రులకు ఆవేదన ఉండవచ్చు అయ్యో ఇతరులాగా నా పిల్ల నా కూతుర్లకు కూడా పెళ్ళిళ్ళు చేసి మనమల్లు మనవరాళ్ళతో అల్లుళ్ళతో నా కుటుంబ జీవితం గడపాలన్న కోరిక ఆ తల్లిదండ్రులకు ఉండొచ్చు దాన్ని తప్పని కూడా అని లేవు అంతేకాదు తమకు వృద్ధాప్యములో కల్ అండగా ఉండాల్సిన ఇద్దరు కూతుర్లకు కూడా తమను వదిలేశారన్న బాధ కూడా ఉండవచ్చు కానీ అల్టిమేట్గా ఆ నిర్ణయం తీసుకున్నది వయోజనం అడల్ట్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు కనుక ఆ వ్యక్తుల యొక్క స్వేచ్ఛాయుత నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయా లేదు పిటిషనర్ అయిన తండ్రి కామరాజ్ ఈషా ఫౌండేషన్ బ్రెయిన్ వాష్ చేయడం తప్పు అని బ్రెయిన్ వాష్ అన్న పదం వాడారు పిటిషనరు సో అది బ్రెయిన్ వాష్ అని నిరూపించి బ్రెయిన్ వాష్ తప్పని నిరూపించడం అంత సులభమైతే కాదు అందువల్ల అల్టిమేట్గా ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపాల్సిందే దానికి ఇంకోరి ప్రభావం వల్లనే నేను ఇలా అయ్యాను అని గనక చెప్పడానికి అవకాశం ఉండదు మరి చూడాలి కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు చెప్తుందో